ఫ్రెండ్స్, ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మేమైతే అనుకోకుండా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. నాకైతే చాలా అంటే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అవ్వాలి, రెడీ అయిన తర్వాత కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయాను. సో మమ్మీ వాళ్ళు అయితే లగేజ్ అంటున్నారు, ఇప్పుడు బయలుదేరిపోతాం. ఓకే, సో బయలుదేరినప్పుడు మీతో కంటిన్యూ అవుతాం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం లగేజ్ అయితే ఇది. సో ఇప్పుడు ఇదైతే మేము కార్లో సర్దుతున్నాము. డాడీ అయితే అన్ని లగేజ్ కార్లో పెడుతున్నాం. చాలా చాలా లగేజ్ వచ్చేసింది, ఉన్నది కొన్ని రోజులైనా. సో అక్కది డాడీ సర్దుతున్నారు. అగోండి ఫ్రెండ్స్, కార్లో అయితే కూర్చున్నాము. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్, చాలా దూరం ఉంది. సో ఇప్పుడు జర్నీ చేస్తున్నాము. ఇంకా వెళ్ళాలి కదా, చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, వెళ్ళదారిలో సన్ రైజెస్లో పొలాలు అన్నీ వస్తుంటే చాలా అంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుంది లొకేషన్. మళ్ళీ పక్కన చెట్లు పొలాలు చాలా ఉన్నాయి. ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి వెళ్తున్న రోడ్ ఇగో చాలా ట్రాఫిక్ లేకుండా ఉంది. ఇంకా అప్పుడే చాలా పొలాలు అన్నీ వచ్చాయి. చూడండి చాలా గ్రీనరీగా ఉంది. చూడడానికి అదంతా ఎంత గ్రీనరీగా ఉందంటే అంత గ్రీనరీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాము. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, ఇంకా చాలా జర్నీ చేయాలి. సో అటు ఇటు అయితే చాలా తోట పొలాలు అవి ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మార్నింగ్ మార్నింగ్ జర్నీ కదా ఫ్రెండ్స్. సో ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. కానీ లాంగ్ జర్నీయే, చాలా టైం పడుతుంది. నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది, అలా నిద్రపోవాలి. ఇది అన్నవరం గుడి దగ్గర ప్రసాదం తీసుకుంటారు కదా, గుడి కింద ఉన్నది. సో డాడీ అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు, అక్కడ వెళ్తున్నారు. సో అక్కడ ఉన్న హోటల్స్ ఇవన్నీ చాలా వెహికల్స్ అయితే అక్కడ చాలా అంటే చాలా వెహికల్స్ ఆగాయి. అవన్నీ వెహికల్స్ అన్నీ చూస్తున్నారు కదా. ప్రసాదం తీసుకోవడానికి అయితే డాడీ వెళ్ళారు. ప్రసాదం తెచ్చారు మా డాడీ అన్నవరం. ఇందాక చూసాం కదా అక్కడ తెచ్చారు. ఇక ఇదే మా పెద్దమ్మ వారి ఊరికి వెళ్ళే టర్నింగ్, అంటే తుని దగ్గర నుంచి ఇలా టర్నింగ్ తిరగాలి. ఇంకా చాలా డిస్టెన్స్ అయితే ఉంది, వెళ్ళాలి. ఇలా టర్నింగ్ తిరిగిన తర్వాతే వెళ్ళాలి ఫ్రెండ్స్. అవి చూస్తున్నా కదా, అలా స్ట్రైట్ రూట్. ఇంకా అటు ఇటు అన్ని చెట్లు ఉంటాయి. చెట్లు ఇంకా అలా వెళ్తుంటే చెట్లు ఊళ్ళు అవే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్లు అయితే అటు ఇటు ఇంకా మొత్తం చెట్లు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, అటు సైడు చెట్లు, ఎదరా చెట్లు. ఇంకా మేము వెళ్ళే రూట్ మొత్తం అటు ఇటు చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫ్రెష్ ఎయిర్ అదే వస్తుంది. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది జర్నీ చేసినప్పుడు కూడా. చూడండి ఇవి అరటి చెట్లు అన్నీ చాలా అయితే చాలా వేసారు అరటి చెట్లు. దాని పక్కనే కొండలు, కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. కొండ అయితే చాలా కనిపించలేదు క్లారిటీగా. అవన్నీ ఫ్రెండ్స్ వెళ్ళేదారులు ఇంకో పెద్ద కొండ ఉంది. అదిగోండి చూడండి, మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా కొండ కూడా ఉంది కానీ అది కనిపించట్లేదని ఇవి అయితే తీసాను. ఇదిగోండి ఇవన్నీ కూడా మామిడి చెట్లే, అర్థం క్లారించలే కాబట్టి క్లారిటీగా లేదు. సో అవన్నీ మామిడి చెట్లే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే మా పెద్దమ్మ వారి ఊరు పి కొత్తపల్లి బోర్డు. సో ఇప్పుడు మేము ఊరు అయితే వచ్చేసాము, అది ఎంట్రెన్స్. సో ఎంట్రెన్స్లో మేమైతే వీడియో కొంచెం తీసాము. చూడండి ఎంట్రెన్స్, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. వెళ్తే అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. నేను చాలా లేట్గా వస్తున్నాను మెల్లగా నడుచుకుంటూ. మా మమ్మీ మా డాడీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. చూడండి మమ్మీ మా డాడీ కూర్చున్నారు. ఇక
ఇప్పుడు మా పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం. ఇదిగో చూడు పెద్దమ్మ, అదిగో ఎంత అందమైన ఫేస్. ఏం చేస్తున్నావు పెద్దమ్మ చెప్పు. గారెలు చేస్తున్నా. ఇగో గారెలు తినేయండి మీరు కూడా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇదిగోండి ఈవిడ చెల్లి, ఈవిడ అక్క, అక్క చెల్లెళ్ళు ఇద్దరు దగ్గరికి వచ్చారు. ఇదిగోండి తినే మా పెదనాన్న చూడండి. అక్క టిఫిన్ చేశాక బావే అక్క చెల్లెళ్ళు పొంగిపోతున్నాయి. అమ్మతో వెళ్ళకపోతున్నాం. గాలి ఇంకా వేస్తున్నారు. విత్ గాలి వేసి లోపల మనం మిగతా ఇల్లు అంతా చుట్టుకొని వచ్చేస్తాం. ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. ఇటు ఒక ఇలా వెళ్దాం. అక్కడ మెట్లు ఉన్నాయి, ఫస్ట్ మేడ పైకి వెళ్దాం. ఇగోండి ఇదంతా ఓపెన్ ప్లేస్ చూడండి. ఇప్పుడు మేడ పైకి, ఇగోండి మేడ పైకి అయితే వచ్చేసాము. చూడండి ఇదంతా ఎంత బాగుందో, చాలా అందంగా ఇవన్నీ. అదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇల్లులు చెట్లు అన్నీ. అక్కడ చాలా పెద్ద కొండ ఉంది చూ. అంత చుట్టూరు మంచి వాతావరణం, అన్నీ చెట్లు అన్నీ ఉన్నాయి సార్. మొత్తం ఇంటి చుట్టూరు చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇల్లు. ఇంకా ఇదేమో రోడ్ చూడండి. ఇక కింద నుంచి ఓపెన్ ఒక ఆ రూట్లోంచే వచ్చాం మేము. అంతా చెట్లు, ఇక్కడ ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంది. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చుట్టూరు చెట్లు ఉన్నాయి, అన్నీ చెట్లు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత విలేజ్కి వచ్చాం కదా, హ్యాపీగా ఈ రోజంతా బాగా అంటే బాగా ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు నేను మరీ కిందకి వెళ్తాను. కింద ఇంకో పక్కన అట్ సైడ్ ప్లేస్ చూసాం కదా, అది చూద్దాం రండి. ఇవ్వండి కిందకి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక ఎంట్రన్స్ చూస్తామన్నాం కదా ఫ్రెండ్స్, సో వెళ్దాము. ఇటు సైడ్ నుంచి వెళ్తే ఏమొస్తుందో చూస్తాము. ఇలా వెళ్తే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పాక ఉంది. సో ఇంక ఇలా వెళ్తే మనం స్టార్టింగ్ వచ్చాం కదా అదే కనిపిస్తుంది, ఇంకేం లేదు. ఇదంతా బ్యాక్ సైడ్ది. ఇదిగోండి ఇదంతా బ్యాక్ సైడ్ ఇల్లు అయితే ఇది. స్టార్టింగ్ ఏదో చూపిద్దాం సార్, కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఎదరి నుంచి. సో ఇక్కడ నుంచి ఇలా చూపిస్తున్నాను. ఇదైతే రూట్, మేము వచ్చింది అయితే అలాగే వచ్చాము. ఇదిగోండి పక్కనే ఒక ఇల్లు ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ 100 టమే మసాలా కావాలన్నా మిక్సీస్ ఉండవు కదా. బాగా తీ మసాలా, జిగ్ 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 జి. ఇదిగో ఫ్రెండ్స్ కర్లపోయి ఈవినింగ్ టైం ఇక్కడే వండుకుంటుంది మా పెద్దమ్మ. చల్లగా వాతావరణం ఉంటాయి కదా అందుకు. ఇవన్నీ కోడ్లు. గారెలు అయిపోయింది. నేను ఇప్పుడు ఈ గారెలు తింటూ టీవీ చూస్తా. చేస్తున్నావు కూర వండుతుందనమ్మా రొయ్యలు కూడా. ఆహా మీ బావగారి కోసం తెచ్చినావు కదా అవేనా, కూర వండుకున్నా. సార్ కదా ఫ్రెండ్స్ లోపల మమ్మీ అయితే ఫ్రాన్స్ కర్రీ చేస్తుంది. అంటే బావకి చాలా ఇష్టం అని తెచ్చింది. సో ఫ్రాన్స్ కర్రీ అది ఉంటున్నారు. వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు వంటల్లో, చాలా బిజీగా ఉన్నారు. నేనైతే
ఒకదాన్ని అయితే ఖాళీగా ఉన్నాను, నేనైతే ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అదంతా. సో అయితే మేమైతే చాలా జోక్స్ అవి వేసుకున్నాం మధ్యలో. నేనైతే ఇవాళ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మా అక్క అయితే నిద్రపోతుంది. సో అలా తిరుగుతున్నాము. ఇక్కడ నెట్ సిగ్నల్ కూడా సరిగ్గా రాదు ఫ్రెండ్స్. సో మనం ఫోన్స్ అవి చూసుకోకుండా ప్రశాంతంగా వాటితో వచ్చిన ప్రశాంతంగా పెద్దమ్మ ఎవరి వాళ్ళందరితో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నేనైతే ఇవాళ బాగా ఎంజాయ్ చేస్తాను, పక్కాగా ఎంజాయ్ చేస్తాను. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.